వేదిక మీద ఉన్న పెద్దలకి, విశ్వాసులైన వారందరికీ క్రీస్తునామ శుభములు. గత రాత్రి చలి -3 అట, బహుశా 2 ఉందేమో. ఈ చలి నుండి మనం దూరం అయిపోవడానికి క్రైస్తవులుగా ఒక బలమైన సంకేతాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి వినండి, మన భుజాల మీద ఎంత బాధ్యత. చిన్న ప్రార్థన. పరలోకమందుడు మా తండ్రి, తండ్రి క్రైస్తవులుగా ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, ఈ లోకాన్ని వెలిగించడానికి మా భుజాల మీద మీరు ఎంత బాధ్యత పెట్టారో గుర్తెరగని వారిగా తండ్రి, సమాజంలోనూ సంఘాల మధ్య మగ్గిపోతూ సువార్తను ఎదజల్లవలసిన మేము చీకటిలో కొట్టుమిట్టాడుతున్న అనేక మందిని మీ వెలుగులోకి నడిపించవలసిన బాధ్యత కలిగిన మేము ఎలా ఆరిపోతున్నాము. మాకన్నా ముందు సేవ చేసిన వారు ఎంత గొప్పగా సేవను జరిగించారో కొన్ని సంగతులు ఈరోజు రాత్రి చివరిలో మా అందరి వినికుడిలో మీరు వినిపించండి తండ్రి. మా ముందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చరిత్రతో ముడిపడి ఉన్న కొన్ని బలమైన సందర్భాలు ఈరోజు మనం ఆలోచించాలి. క్రైస్తవ్యం, అది ఎలా పుట్టింది, అది ఎలా వ్యాప్తి చెందింది, దాని యొక్క పునాది ఏంటి, గతించిన రాత్రి మనం ఆలోచించాం. ఈరోజు కుందేల స్థాయి నుండి అటసాక్షులయ్యేంత ఎత్తుకెదిగిన శిష్యుల బృందం అంచెలంచెలుగా ఒక్కొక్కరు ప్రాణాలను తృణప్రాయాలుగా ఎంచేశారు. ఆ తర్వాత అనేకులు క్రైస్తవ్యాన్ని, క్రీస్తు యొక్క వెలుగును సమాజంలోనికి మోచుకుపోవడానికి వారు ప్రాణాలు ఇచ్చేశారు. ఒక విషయం చెప్పిన ఆశ్చర్యపోయేది, తెలుగు బైబిల్ తర్జుమా అవడానికి వందల సంవత్సరాలు పట్టింది. ఓన్లీ తెలుగును గురించి మాట్లాడుతున్నాను. తెలుగు బైబిల్ తర్జుమా చేయడానికి వందల మంది చచ్చిపోయారండి. తెలుగు బైబిల్ తర్జుమా అయి మన చేతిలోకి రావడానికి డినామినేషన్ అనే వేరియేషన్ లేకుండా సార్వత్రికంగా అందరూ కలిసి తెలుగు బైబిల్ మరలా తర్జుమా చేయడం ప్రారంభించారు. ఒక ప్రాంతంలో విలియం కేరీ, ఒక ప్రాంతంలో బాప్టిస్ట్, ఒక ప్రాంతంలో లూథరన్స్, మరొక ప్రాంతంలో జీడిఎం, మరి ఒక ప్రాంతంలో ఎల్ఈఎఫ్, ఇలా రకరకాలుగా శాఖలుగా ఆయా ప్రాంతాల్లో సువార్తను చేస్తున్నప్పుడు వారు వారుగా తర్జుమా చేయడం ప్రారంభించారు. అలా తర్జుమా చేస్తున్నప్పుడు డినామినేషన్స్ వేరైనా వీళ్ళ సార్వత్రికమైన ఆలోచన ఏంటో తెలుసా, బైబిల్ తర్జుమా జరుగుతున్నప్పుడు ఎవరును ఎవరు సొంత సిద్ధాంతాలు పెట్టకూడదని 7 సంఘాలుగా పెద్దలు కలిసి, ఇప్పుడు మీ సారూన్ టీం ఎలా అయితే కలిసిందో అలా కలిసి వీళ్ళంతా కలిసి మరలా తర్జుమా చేసిన బైబిల్లో కొన్ని పదాలు పెట్టడానికి చాలా కసరత్తు చేశారు. అందులో కొన్ని పదాలు, సర్వేశ్వరుడు అన్న పదం ఏకతాటి మీద అందరూ తీసేయాలని ఒప్పుకుంటారు, ఎందుకంటే దాని అర్థం వేరవుతుంది. అలాగే బాప్తిస్మ అనే పదం పెట్టడానికి ముందు తెలుగులో తర్జుమా జరిగింది ఏంటో తెలుసా, స్నానము అన్నారు. స్నానము అన్న పదానికి గ్రావిటీ లేదు, స్నానము అన్న పదానికి ఒత్తిడి లేదు, బరువు లేదు. దాని మూలార్థం ఏంటంటే సమాధి చేయబడటం. ఆ ఉన్న గ్రావిటీ ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అంటే రకరకాల డినామినేషన్స్ అయిన వీరు ఒకే తాటి మీదకి వచ్చి ఉన్న పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా బాప్తిసం అనే పదాన్ని తర్జుమా చేశారు. ఇలా క్రైస్తవ్యంలో తెలుగు బైబిల్ తీసుకురావడానికే పండితులైన వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. అక్కడది అయిపోయింది ఆ క్రైస్తవ్యం. ఇది ఒకెత్తైతే ఈ భారతదేశంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలను, ఈ భారతదేశంలో జరుగుతున్న ఘోర కలిని, వారి చీకటిలో మగ్గిపోతున్న వారి జీవితాన్ని వెలిగించడానికి అనేక మంది మిషనరీస్,
వారి జీవితాన్ని త్యాగం చేసేసారు మన భారతదేశానికి. చరిత్ర తెలియని బుద్ధిహీనులు, చరిత్ర ఎరగని వారు భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చి పాడు చేసిందని మాట్లాడతారు. నన్ను అడిగితే భారతదేశానికి క్రైస్తవ్యం రాకపోతే, భారతదేశానికి మిషనరీస్ రాకపోతే భారతదేశం ఆటవిక దురాచారాలతో ఎప్పటికీ మగ్గిపోయి ఉండేది. సాక్ష్యాలు ఇవ్వస్తాను మీకు. భారతదేశంలో నిన్న మొన్న ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు ఒక భయంకరమైన దురాచారాలు ఉండేవి, సాంఘిక దురాచారాలు అంటారు. అందులో ఒకటి, మరి ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయం అంతెంత కాదు, అప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతూనే ఉంది, కాకపోతే విధానం మారింది అంతే. ఎంతగా అంటే 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య కాలంలో అమ్మాయికి ఒక వృద్ధుడినిచ్చి పెళ్లి చేసేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత వాడు ఎలాగో ఎక్స్పైర్ అయిపోయే రోజులు వస్తే కనుక చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత అమ్మాయిని ఏం చేస్తారో తెలుసా, తీసుకెళ్ళి ఏ భర్త అయితే చనిపోయాడు ఆ భర్త కాలుతున్నప్పుడు సిపి మంటల మీద అమ్మాయిని కూడా నగ్నంగా పెట్టి కాల్చి చంపేసేవారు. ఇది మీకు తెలుసు సజీవ దహనం అంటారు. అది అలా ఉండగా మరొక విషయం ఏం జరిగేదంటే, ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే తను చూస్తుండగానే ముఖం మీద ఉమ్మేస్తున్నట్లుగా ఉమ్మేసి నిందించి, చి ఇది మనకు ఎదురొచ్చింది అని తన జీవితాన్ని హేళన చేసేవారు. ఇది ఒక ఎత్తైతే ఇతవరాలు జీవితాన్ని ఏ ఫంక్షన్లోనికి రానిచ్చేవారు కాదు. ఇలా స్త్రీకి జరుగుతున్న అన్యాయం ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్లో పండితులని చెప్పుకొని కొన్ని సూక్తులు చెప్పారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వరలక్ష్మి బాగా కితాబిచ్చారు. కితాబిచ్చిన వీరే పండితులు పామరుల కన్నా అధ్వానంగా పచ్చిగా ఒక ఘోర కలిని సృష్టించారు. నిజంగా అది చూస్తే ఏడాలా లేకపోతే నవ్వాలా భయపడాలా, ఇది మన దేశమా, ఇట్లా ఉండేదా మన దేశం, ఇలాంటి గొడ్డు పరిస్థితుల్లో మన దేశం కొట్టుమిట్టాడేదా, ఇలాంటి అనాగరిక ఆచారాల నుండి మన దేశం ఈరోజు పురోగభివృద్ధి వైపుకి ఎలా వచ్చిందంటే దానికి ఒకే ఒక ఆన్సర్ క్రైస్తవుడు. దానికి ఒకే ఒక సమాధానం మిషనరీ. వారు వచ్చిన తర్వాతే దేశం బట్టలు వేసుకోవడం నేర్చుకుంది. వారు వచ్చిన తర్వాతే మన ఆడపిల్లలు చదువుకోవడం నేర్చుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతే కుటుంబంలో విలువలు ఎలా ఉండాలో నేర్పించారు. వారు వచ్చిన తర్వాతే నాలెడ్జ్ అన్న పదానికి అర్థం తెలిసింది. నేను చెబుతున్న అబద్ధాలు కాదు, చరిత్రలో పచ్చి సాక్ష్యాలు ఇప్పుడు మీ కళ్ళతో చూడాలి. బైబిల్లో క్రైస్తవులు గురించి మన భుజాల మీద ప్రభు పెట్టిన బాధ్యత చాలా గొప్పది. యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను లోకానికి వెలుగు అన్నాడు. నేను లోకానికి వెలుగన్న ఆయనే ఆయన వెలుతూ వెలుతూ ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు లోకానికి వెలుగు మీరు అన్నాడు. లోకాన్ని వెలిగించవలసిన వారు ఇప్పుడు క్రైస్తవులు. ఆ వెలుగును మన హృదయాల్లో నింపడు. ఆయన బ్రతుకుండగానే తన చుట్టూ ఉన్న క్రైస్తవులను చూస్తూ ఏమని కితాబు ఇచ్చాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, అందరూ బైబుల్ చూడాలి. లోతైన మాటలు, బరువైనవి, బాధ్యతతో కూడినవి, మీరు సువార్త చేయాలన్న కుతూహలాన్ని పెంచే మాటలు ఇవ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, తన క్లోజ్ సర్కిల్తో చెప్తున్నాడు, తన క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్తున్నాడు, తన ఫాలోవర్స్తో చెప్తున్నాడు. ఎవరు వారు? క్రైస్తవులతో. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీ వెలుగు లోకానికి కనిపించాలంటే మీరు మరుగై ఉండకూడదు, కదలాలి. మీరందరికీ కనిపించేలా ఎత్తైన ప్రాంతంలో మీ వెలుగును ప్రచురించాలి అన్నాడు. ఇదే కంకణం కట్టుకుందండి ఆది క్రైస్తవులు. అక్కడ నుండి వెలగడం ప్రారంభించింది, ప్రతి చీకటి బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయింది. నిన్నమన్న వరకు అండమాన దీవుల్లో
జాన్ అనే వ్యక్తి 27 సంవత్సరాల వయసు, సుమారు మన వయసు, 27 సంవత్సరాల వయసు. తనకి ఎంత లగ్జరీ లైఫ్ లేదు, రిచెస్ట్ కంట్రీ అమెరికా, అక్కడ నుండి తనకి ఏం పట్టిందండి ఇండియాకి రావడానికి. మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతం అయిన అండమాన్ దీవులు, దానికి అండమాన్ అనే దీవి, అండమాన్ అనే రాజధాని అయితే నికోబార్ పరిసర ప్రాంతాలు, సుమారు 520 దీవులు ఇసిరేసినట్టుంటే సముద్రం మీద. బంగాళాఖాతంలో ఆ దీవులు ఎట్లుంటాయంటే ఇసిరేసినట్లే, ఏదో అక్కడక్కడ ఇసిరినట్లుగా కనబడుతుంటే దానికి రాజధాని అండమాన్. అండమాన్ బాగానే ఉంటుంది, మిగిలిన దీవులకు పోవాలి అంటేనే బతికి బట్టగట్టాలి. అలాంటి దీవులు సెంటినల్స్ అని ఒక తెగ ఉంటుంది, అక్కడికి ఎవరు పోరండి. అది చేసుకున్న నిబంధన ఏంటో తెలుసా, 20 ఏళ్ల వయసు ఉన్న ఒక అబ్బాయి అమెరికా నుండి, ఇప్పటికే ప్రపంచంతో సంబంధం లేని ఒక ఆటవిక జనాంగం ఉందని వారిని ప్రపంచానికి పరిచయం చేయాలి అంటే మొదట వారికి ప్రభు పరిచయం అవ్వాలని, నాగరికత అభివృద్ధి పొందాలి అంటే గాస్పల్ చాలా అవసరమని, గాస్పల్ డెప్త్ తెలియకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనిషికి తెలియదని గుర్తెరిగిన ఒక క్రైస్తవుడిగా వచ్చి వారికి వెలుగును ప్రకాశించడానికి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అందరూ అనుకుంటున్నారు జాన్ చనిపోయాడని, కానీ నేనంటాను ఒకరోజు అదే ఖండంలో మరలా వాళ్ళని బతికింపజేస్తాడు చూడండి. ఆయన గాస్పల్ చెప్పకుండా దీవులు అడుగుపెట్టిన వెంటనే చనిపోయాడు అనుకుంటున్నాం, నో. ఆయన ఒక్క దీవికే కాదు సువార్త ప్రకటిస్తా. ఈరోజు యావత్తు ప్రపంచం గొంతు తరుస్తుంది, జాన్ జాన్, ఎవరు ఈ జాన్? మిషనరీ. ఎవరు ఈ జాన్? ఎవాంజలిస్ట్. ఎవరి అబ్బాయి? సువార్తికుడు. ఎవరి అబ్బాయి? క్రైస్తవుడు. ఏం కావాలి దీనికి? తన ప్రభువును సమాజానికి పరిచయం చేయడానికి ప్రాణాలు ఇచ్చేసే వ్యక్తట ఇది సువార్త. వెలుగుగా ఉండడం అంటే క్రైస్తవులు ప్రాణాలతో సెలగటమే. నేను అడిగితే ఆదివారం చర్చికెళ్ళి రావడం చాలా ఈజీ, అదే నువ్వు సువార్త చేయడం కత్తి మీద స్వామి. మిషనరీ జీవితాలు ఎలా ఉంటాయి? నిన్న మన వరకు భారతదేశాన్ని ఎప్పటికీ వెలిగించడానికి ఎక్కడో ఇతర ఖండాలలో, ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తులు వచ్చి ఎప్పటికీ మన దేశం కొరకు ఆలోచిస్తున్నారంటే మనకేమైంది చెప్పండి ఒకసారి? మనకు పట్టదా ఇది? మనకు ఎక్కదా ఇది? మన చుట్టూ ఇంకా దేవుణ్ణి తెలియని ఇంకా ప్రకృతి ఆరాధకులు ఎందరో ఉన్నారు, వారికి ప్రభు మహిమను పరిచయం చేయరా? అది మంద కాదన్నట్టు చూస్తున్నాం. ఇంకా నిన్న మొన్న ఒరిస్సా రాష్ట్రంలో ఆయన చనిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, కొడుకులతో సహా కలిసి చనిపోయాడు. ఏం పేరన్నా ఆయన పేరు? అగస్టిన్ కాదు. ఆ కొడుకు చనిపోతున్నప్పుడు కొడుకుని కొడుకుల్ని కలిపి దారుణంగా చంపేశారు ఆయన్ని, గ్రాహం స్టీన్. ఎంత ఆయన వయసు? 2 30 ఏళ్ళు దాటిందంతే. అడుగు మీకు విషయం చెప్పనా, గ్రహన్స్టీన్ చనిపోయాడు అనుకున్నది భారతదేశం. గ్రహన్స్టీన్ చనిపోయిన తర్వాత స్వదేశంలో అనేక మంది గ్రహన్స్టీన్స్ పుట్టారు. మిషనరీ ఒక్కడ చచ్చిపోయాడంటే 100 మంది మిషనరీస్ పుడతారు. అది మిషనరీ దృక్కోణం. అందుకే చావు కూడా భయపడరండి. చావో రేవో, నన్ను ఎలాగో చంపుతారని తెలుసు, నా చావు తర్వాత వీళ్ళకి సువార్త ఎప్పటికైనా అందుతుంది. ఒకరోజు ఆటవిక ప్రాంతంలోనికి ఒక సువార్తికుడు వెళ్ళి, ఎవాంజలిస్ట్, సువార్త చేస్తున్నప్పుడు ఏదో సామాజిక దృక్కోణం కలిగిన వ్యక్తిలా వాళ్ళకి తిరుబండారాలు వస్త్రాలు అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎవాంజలిస్ట్ అన్న సంగతి స్థానికులకి తెలియదనుకున్నారు వెళ్ళిన టీం. అప్పుడు ఆ టీం సభ్యుల్ని ఒక వ్యక్తి అడిగాడు, ఏమన్నా తెలుసా అయ్యా, తినడానికి తిండి ఇచ్చారు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, అంత బాగానే ఉంది, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారేంటయ్యా అని అడిగాడు అక్కడున్న ఆటవిక జనాంగం. వెంటనే ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి, నేను సువార్తికున్నని, నేను ఒక దైవజనుడని నీకు ఎట్లా తెలుసయ్యా అని అడిగాడు. వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, మాలాంటి జనాంగాన్ని
ఈ ప్రపంచానికి సంబంధం లేని మాలాంటి జనాంగాన్ని ఒక క్రైస్తవులు తప్ప ఎవరయ్యా ప్రేమించేదని అడిగాడు. అది క్రిస్టియానిటీ. అది భారతదేశానికి చేస్తున్న క్రైస్తవ్యం చేస్తున్న విలువలు. అలా ప్రారంభమవుతున్నప్పుడు ఒక దురాచారం మన దేశంలో గొడ్డు పరిస్థితిలో ఉండదు. ఎలా ఉండదో తెలుసా? స్త్రీని ఒక పక్క పొగిడారు పండితులు, మరో పక్క ఏం చేశారు తెలుసా? ఊరుమ్మడి వస్తువు చేశారు. ఊరుమ్మడి వస్తువు అంటే ఎవడైనా తీసుకొచ్చన్నమాట, ఎవడైనా అనుభవించవచ్చు అన్నమాట, ఎవడి కళ్ళైనా పడతాయన్నమాట. అర్థం కాలేదు కదూ. మన వైపు తక్కువేమో కానీ తెలంగాణలో కానీ రాయలసీమ దిగువ నుండి ఈ ప్రాంతానికి మనం వస్తే, అటు కర్ణాటక పోతే, అటు గోవా పోతే, అటు తమిళనాడు పోతే, ఈ ఘోరకల్లి ఎప్పటికే జరుగుతుంది. ఆ వ్యవస్థకున్న పేరేంటో తెలుసా? కర్ణాటకలో మాతాంగి అంటారు, క్షమించండి, మహారాష్ట్రలో మాతాంగి అంటారు, కర్ణాటకలో బసిబి అంటారు, గోవాలో బావిన్ అంటారు, అదే గోవాలో కలవాటిన్ అంటారు, మన తెలుగు రాష్ట్రాలలో దేవదాసి అంటారు, దానికుండా మరొక పర్యాయ పదం జోగిని అంటారు. అర్థమైన వాళ్ళకి వాటికి అర్థమై ఉంటుంది. ఎలా ఉంటుందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద ప్లే అవుతున్న ఇమేజెస్ మీరు చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మన దేశం, మన భారతదేశం ఎలాంటి మూఢ ఆచారాలతో మతం అనే రంగు పూసుకొని, పెద్దల పారంపరాచారాలు నెత్తినెక్కించుకొని, చివరికి ఎంత దారుణముగా పేదల జీవితాలు ఎప్పటికీ ఆటలాడుతున్నారో ప్రత్యక్ష సాక్షులు. ఒరిజినల్ ఇమేజెస్ అవి, మేము క్రియేట్ చేసినవి. ఒక అమ్మాయిని ఏం చేస్తారు తెలుసా? 8 సంవత్సరాల నుండి సుమారు 13, 14, 15, 16 సంవత్సరాల మధ్య కాలంలో దేవుడికిచ్చి పెళ్లి చేసేస్తారండి అమ్మ. అర్థం కాలేదు కదూ. దేవుడికిచ్చి పెళ్లి చేసేస్తారు ఎవరిని? 8 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసు అండి? ఏం తెలుసు అమ్మాయికి? తీసుకెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసేస్తారు. ఓ, అంతకన్నా గొప్ప కార్యం ఏముంది? దేవుడికే పెళ్లి చేసేస్తారు కదా అనుకోకండి. పేరుకు దేవుడు భార్య, వెనక చరిత్ర అందరికీ భార్య. మొదటగా ఎలా జరుగుతుంది? ఇప్పటికే మాకు జరుగుతాయండి. ఈస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరి నుండి ఎస్ట్ గోదావరి పోతే రీసెంట్గా ఒక అమ్మాయిని పంపించారట. నేను ఇదే మెసేజ్ ఎగ్జాంపుల్ చెప్తుంటే, వెనక నుండి ఒక దైవజనుడు చెప్తుంది, మొన్న పంపించారని ఒక అమ్మాయిని అని చెప్తుంది. క్రైస్తవుడా, మన మధ్య, మన దేశంలో ఇంకా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వు మేల్కోకపోతే ఇంకా జాన్ లాంటి వారు ఈ దేశానికి అవసరం అవుతారా? ఇంకా అవసరం అవుతూనే ఉంటారు. ఒక బ్రదర్గా నేను అడుగుతున్నా, మనకే పట్టకపోతే పక్కనున్న వారిని లేపి తీసుకొస్తాడు దేవుడు. చూడండి, ఆ 8 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చేస్తారు. దానికి ఎలా క్రియేట్ చేశారో తెలుసా? పెద్ద మనిషి వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ అని మన దేశంలో ఒకటి తగలడింది. 1325 మధ్యకాలం కాకతీయుల పాలనా కాలం అది. అప్పుడే బాగా పెట్టరేగిపోయింది. అక్కడి నుండి పునాదులు వేసుకుంటే తెలంగాణ దగ్గర నుండి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కొన్న మన రాష్ట్రం వరకు మొత్తం పాకేసింది ఈ ఘోరమైనదంతా. ఏం చేస్తారు తెలుసు? అమ్మాయిని తీసుకెళ్ళి గుడి పూజారి దగ్గర తీసుకెళ్ళి, డేరుగా వినండి, భయపడవలసిన అవసరం లేదు, నేను చెబుతున్నాను, నేను పోలీసు, నాకు ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నవ్వు, ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేస్తున్నాను, భయపడవలసిన అవసరం లేదు, మీ మీదకి ఏమైనా వస్తే మొదట నేను పోతాను, మీరు డేరుగా వినండి. జరుగుతున్న విషయం ఏంటో చూడండి. ముందు ఆ పూజారి దగ్గర తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి మంత్రాలు చదువుతూ ఇంకా ఏం చేస్తారు తెలుసా? మామ వరుస అయిన వాడినో లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనసును తీసుకొచ్చి తాళి కట్టి చేస్తారు. ఆ అమ్మాయికి తాళి కట్టేసిన తర్వాత అక్కడే ఏ దేవుడని పిలుస్తున్నామో ఆ దేవుని ముగ్గితే శోభనం చేస్తారు. మన దేశం, మన భారతదేశం, మన దేశంలో జరుగుతున్న మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు ఎప్పటికే జరుగుతున్నాయి.
అక్కడ తాగక వాడితో మొదటి రాత్రి గడిచిన తర్వాత ఆ ఊర్లో ఎవడైతే ప్రెసిడెంట్ ఉన్నాడో, ఆ ఊర్లో ఎవడైతే పెద్ద మనసు ఉన్నాడో వాడి దగ్గరికి ఆ అమ్మాయిని పంపిస్తాడు. అక్కడ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ అమ్మాయికి జోగిని, దేవదాసి అన్న ముద్ర సార్వత్రికం చేస్తారు. అక్కడ నుండి నచ్చినోడు అల్లా వస్తాడండి ఆ అమ్మాయి. ఎవరిని కాదనుకుంటూ అందరి కోరికలు తీర్చాలి. తనకిష్టం ఉన్నా లేకపోయినా నేను అంటాను, ఆ తల్లికి ఆ వయసులో అసలు అవేంటో కూడా తెలియదండి. ఆ వయసులో ఆ లేత దేహాన్ని అలా సిదివేస్తున్నారంటే దీని భక్తి అంటారా, చీకటనాలా? మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభువు మన భుజాల మీద మోపిన ఆ వెలుగు మీకు జ్ఞాపకం ఉంటే ఈ చీకటను తొడవరా? మనం ఎలాగో తొడవలేదు, కానీ భారతదేశంలో మిషనరీస్ తుడుస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయిని ఆ తర్వాత అందరూ ఊరుమ్మడి వస్తువు చేసి ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టు సెలగట్టమని అన్నారు. ఒకరోజు ఏం చేస్తారు తెలుసా, ఒక అమ్మాయికి ఆ అమ్మాయి జీవితం ఎలా గడిచిపోద్దంటే పగలంతా ఊరేగింపులు జరిగితే, దేవుని ఊరేగింపు జరిగితే ఆ ఉత్సవంలో వీరు డ్యాన్స్ చేయాలి. ఆ డ్యాన్స్ జరిగిన తర్వాత ఆ డ్యాన్స్ అవుతూ ఉండగా అప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తారు తెలుసా, మరలా ఆ ఇంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు లేచారు. ఇదేనండి వాళ్ళ వాళ్ళ జీవన విధానం. పేరుకి అంటారు మీరు దేవదాసీలు గొప్పవారని. జీవితాలు వెనక చూస్తే దుర్భరం. ఇంకా విషయం ఏంటో తెలుసా, వాళ్ళ మరలా బతకాలంటే ఏంటో తెలుసా, వారంలో రెండు రోజులు, ఇది చరిత్ర, దీని కాదనడానికి ఎవరో జరిగిపోవడం. వారానికి రెండు రోజులు శుక్రవారం, ఆ శనివారాలు శుక్రవారంలో ఏం చేస్తారు, మొత్తం దేవుని ముంగిట అన్ని క్లీన్ చేసి అన్ని అయిన తర్వాత ఊర్లోకి పోయి భిక్షాటన చేస్తూ అడుక్కొని తెచ్చుకొని అవి ఉన్నవే ఆ వారమంతా తినాలి. ఆ తర్వాత అదే పడుపు వృత్తిగా మారిన తర్వాత ఎవడైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని అవి తినాలి. తనకిష్టం లేకపోయినా ఆ ఊబులోనికి గెంటేస్తారంట, తనకిష్టం లేకపోయినా ఆ ఊబులోనికి దించేస్తారు. పసిపిల్లల జీవితాన్ని చిదివేసి తనకు వయసు వచ్చే సమయానికి గర్భం ధరిస్తే ఆ బిడ్డకి తండ్రి అవడం కూడా తెలియదు. 2009 డిసెంబర్ 30 జీవో నెంబర్ 139 ఈ భారతదేశం ఏమని జీవో చేసిందో తెలుసా, 10th క్లాస్ వయసుకు వచ్చి 10th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి ఎగ్జామ్ రాయకుండా ఆ వ్యవస్థ బయటికి పంపించింది పాఠశాల. అబ్బాయి ఏడుస్తున్నాడు గగ్గు పెట్టి, ఊరకే ఏడుస్తున్నాడు. అనేక మంది దేవదాసీలకు పుట్టిన పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వట్లేదు, దేశమంతా అట్టుడుగుతుంది, ఏమైంది ఏమైంది అని. వీళ్ళకి తండ్రి లేడు, ఏమని రాయించమంటారు ఎగ్జామ్ అని అడిగారు. వీడికి ఎవడో తండ్రి తెలీదు, ఏమని రాయించమంటారు, దేవుడి తండ్రిని రాయమంటారా అని కఠినముగా అడిగారు. సిగ్గుపడిపోయారు, ఎటు పోవాలి అర్థం లేదు ఆ పిల్లలకి. ఇలాంటి బాధను గమనించిన మన భారతదేశం అప్పుడు జీవో నెంబర్ 139 డిసెంబర్ 30 2009 జీవో చేసింది. నేను అంటాను ఆ దిక్కుమాలను జీవో చేసే ముందు ఆ ఆచారాన్ని లేపేస్తే బెటర్, జీవోలు చేస్తే బెటర్? ఆచారాన్ని లేపేయాలి. జీవోలు చేసి దానికి మరలా పీనల్ సెక్షన్ తగిలించి, మరలా అది తగిలించి, ఇది తగిలించి, ఎందుకు అవన్నీ? ఎలా వచ్చాయంటే పెత్తందారి వ్యవస్థ, అగ్రవర్ణ వ్యవస్థ, మనలాంటి పేద జీవితాలు పేద కుటుంబాల మీద నెత్తనెక్కుతూ. 90% మీరు స్టడీ చేయండి, 90% బడుగు బలహీన వర్గాల మధ్య ఉన్న స్త్రీల జీవితాలే నాశనం అయిపోయాయి. 90% 10%లో ఎవరో ఇప్పటికీ లెక్కల ప్రకారం తెలంగాణలో 30,000 మంది ఉన్నారు దేవదాసి. 30,000 మన రాష్ట్రంలో 20,000 ఇక దేశవ్యాప్తంగా చూస్తే లక్షలు లక్షలు. ఇది మన భారతదేశం, ఇది మన దేశం, గర్వించదగ్గ దేశం. గౌరవించమని, తల్లుల్లా చూడమని, చెల్లుల్లా చూడమని పైన కొటేషన్స్ ఇచ్చి వెనక ఆడపిల్లని ఆట బొమ్మ కన్నా దారుణంగా ఆడుకున్న మనం పెత్తందారి వ్యవస్థ. దీన్ని ఎవరైనా చూసారా సూక్ష్మంగా? ఒక్క మిషనరీస్ తప్ప ఎవ్వరూ చూడలేదు. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను అర్థం కావాలి. క్రైస్తవుడంటే మనకు చాలా బరువైన బాధ్యత. ఒకరోజు సాంఘిక సంస్థ
మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సంస్థ ఒక డాక్యుమెంటరీ చేసింది తమ్ముడు, ఒక డాక్యుమెంటరీ చేసింది. అది మేం క్రియేట్ చేసింది కాదు, మేం చెప్పింది కాదు, ఒక యథార్థమైన డాక్యుమెంటరీ అది. ఒక ఆ వ్యవస్థలోకి వెళ్ళిన ఆడపిల్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మన ఆంధ్ర రాష్ట్రం వారు, మన ఆంధ్ర రాష్ట్ర సినీ వర్గం వీరంతా కలిసి ఒక చిన్న డాక్యుమెంటరీ చేశారు. ఒక్కసారి మీ కళ్ళతో చూడండి, చూడాలి ఈరోజు. ఈరోజు నేను పుట్టినరోజు, ఒక జోగిని పుట్టినరోజు, ఒక పెళ్లి కాని తల్లికి నేను పుట్టాను అని అందరూ అంటూ ఉంటారు. కానీ మా అమ్మ నాతో చెప్పింది తనకి దేవుడితో పెళ్లి జరిగింది అని. దేవుడితో ఎవరికన్నా పెళ్లి జరగడమేమిటి? చాలా విచిత్రంగా ఉంది కదూ. కానీ ఇదే నిజమట, మా అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడూ నిజమే చెప్తుంది, అందుకే నమ్మాను. నా చుట్టూ ఉన్న పిల్లలందరికీ అమ్మ నాన్న ఉన్నారు, నాకు అమ్మ మాత్రమే ఉంది. నాన్నెందుకు లేడు అని అనుమానం వచ్చి ఒకరోజు అమ్మని అడిగాను, అమ్మా నా నాన్నెవరు? నా పెళ్లి దేవుడితో జరిగింది కదమ్మా, అందుకే దేవుడే మీ నాన్న. అది కూడా నమ్మాను. నాన్న ఒళ్ళో పడుకుందామని ఒకరోజు గుళ్ళోకి వెళ్ళి పడుకున్నాను. కానీ ఎక్కడా ఆ దేవుడు నాన్న ఇచ్చే ధైర్యాన్ని ఓదార్పుని ఇవ్వలేదు. మొదటిసారి అనుమానం వచ్చింది, అమ్మ చెప్పింది అబద్ధం అని. అదే అడగడానికి ఇంటికి వెళ్ళాను. తలుపు తెరిచాను, అమ్మ ఉలిక్కి పడింది, కంగారుగా లేచింది. అనేక వేల అనుమానాలతో అమ్మాని పిలిచాను. అమ్మా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చిన్నపిల్లవి, పో బయటికి. అమ్మ నా మీద అడగటం అదే మొదటిసారి, అదే చివరిసారి. మరి దేవుడు నా తండ్రి అయితే అమ్మతో ఉన్నదెవరు? ఒకవేళ అతను నా తండ్రి అయితే మరి దేవుడు నాకేమవుతాడు? నేను అమ్మని ఏమీ అనలేకపోయాను, ఎందుకంటే నేను చిన్నపిల్లని అని అమ్మ అంది కదా. కానీ ఒకరోజు నేను పెద్దదాన్నయ్యాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు, అవి కన్నీళ్ళా లేక ఆనంద బాష్పాలా అర్థం కాలేదు. ఖచ్చితంగా అవి కన్నీళ్ళే. మళ్ళీ గుడిగంట మోగింది. ఈరోజు దేవుడితో నా పెళ్ళి. అదేంటి, ఒకే దేవుడికి ఎంతమందితో పెళ్ళవుతుంది? అదేంటి, ఆ రోజు అమ్మతో ఉన్న మనిషి ఈరోజు అమ్మను వదిలి నా దగ్గరికి వస్తున్నాడు? నా అన్న కదా, దగ్గరికి తీసుకుని వీడ్కోలు చెప్తాడు అనుకున్నాను. కానీ అతని స్పర్శలోనే అర్థమైంది అది తండ్రి స్పర్శ కాదు అని. నా తల్లితో పడుకున్న మనిషి నాతో పడుకోవడమేమిటి? వీళ్ళకి వావివర్సలు లేవా? నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? కొన్నేళ్లు గడిచాయి, అతను వెళ్ళిపోయాడు. మన్నాడు ఇంకెవరో వచ్చారు, ఆ తర్వాత మరెవరో. అలా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను తల్లి, నా కడుపులో ఒక బిడ్డుంది. రేపది పుట్టాక అడుగుతుంది, అమ్మా నా నాన్నెవరు అని. నేను దేవుడు నీ తండ్రి అని చెప్తాను. కొన్ని రోజుల తర్వాత అది కూడా తన కూతురుతో అదే చెప్తుంది, దేవుడు నీ తండ్రి అని. గుళ్ళు కోల్పోవచ్చుగాక, వచ్చే మనుషులు మారొచ్చుగాక, మేము మాత్రం ఇలాగే ఉండాలా? జోగినీలుగా క్రియేట్ చేసింది కాదు భారత రాష్ట్రం, అది ఒక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. మేల్కొని మాట్లాడిన మాటలు, ఆ మెలుగు ఎప్పుడొచ్చిందో తెలుసా? విదేశీ నుండి మిషనరీస్ వచ్చినప్పుడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏమన్నా మాట్లాడితే ఎవరేదో అంటారని ఎప్పుడు అనుకోకండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మనం ప్రభు కొరకు ఆల్రెడీ చనిపోయిన వారు, దినదినం చనిపోవలసిన వారు. సువార్తను మనం మోసుకెళ్ళకపోతే తర్వాత అది వెళ్ళాలంటే చాలా ఆలస్యం అవుతుంది. అది ఆలస్యమైతే అప్పటికే చాలామంది చనిపోతారండి. ఈ డాక్యుమెంటరీ వచ్చే సమయానికి నినకొక మొన్న జరిగిన సందర్భాలు మొన్న మనకు 18వ శతాబ్దం వరకు అప్పటికే లక్షలు లక్షల మంది చచ్చిపోయారు. వీళ్ళందరినీ కాపాడేది ఎవరు? నాకెందుకులే, నాకెందుకులే, నేను మాట్లాడితే నా మీద పడతారేమో, నేను మాట్లాడితే నా వైపు చూస్తారేమో, ఈ అటవిక దురాచారాలను ఖండిస్తే నా ఫ్యామిలీ ఏమవుద్దో, నేనేమవుతాను, నా ప్రొఫెషన్ ఏమవుద్దో, ఏమవుద్దయ్యా, చచ్చిపోతా దేవుని కొరకు. అందుకని ఏం కావాలి? జాన్ చనిపోయాడు, ఆయనలో నువ్వు సేవ చేయలేవా? ఆయనలో నువ్వు వెలుగెత్తి మాట్లాడలేవా?
ఆయనలో నువ్వు కదలలేవా. ప్రభు అన్నాడు మీ వెలుగును కొంచెం కింద పెట్టకండి అన్నాడు. ప్రభు అన్నాడు మీ వెలుగును మంచం కింద పెట్టకండి అన్నాడు. మీ వెలుగు అందరికీ కనబడాలన్నాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి కంటిన్యూ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రపంచానికి ఇప్పుడు దేవుని వెలుగును మోసుకుపోయేది ఎవరు అంటే మనమే. క్రీస్తు ప్రకాశాన్ని సమాజానికి తీసుకుపోవాల్సింది ఎవరు అంటే మనమే. అని శిష్యులు మనం ఎందుకయ్యామంటే అనేకులను చీకటిలో నుండి వెలిగించడానికే. ఈ దురాచారాలు ఎప్పుడు అనుకుంటున్నారా? క్రీస్తు పూర్వం నుండి దేవుడు ఖండిస్తూనే వచ్చాడు. చాలామంది బైబిల్ని తగలబెట్టాడు, బైబిల్ని చించేయడం, బైబిల్ ఏదో భారతదేశాన్ని పాడు చేస్తుంది, సమాజాన్ని ఏదో మత్తులో తూలియాడలే చేస్తుందని తెలియక దూగుతున్నారో తూలుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సాంఘిక సంస్థలు ఏవి పుట్టక మునిపే సమాజం అనేది ఎలా ఉండాలో, ఇలాంటి దురాచారాలను ఎలా ఖండించాలో ఒక్క బైబిల్ దేవుడు తప్పక ఏ వర్గం నుండి మీకు ఇది కనిపించదు. బైబిల్ ఉన్న దేవుడే ఎలాంటి స్పృహ మనసుల్లో వస్తుందని ముందే అంచనా వేశాడు. ఏమని మాట్లాడాడు చూసారా? హోషేయ గ్రంథం చూడండి, ఈ ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో యాజ్యమాడుచున్నాడు. ఏమన్నాడు చూసారా? అది ఏ దేశమైనా దేశమందు సత్యము కనికరము ఇవెప్పుడు ఉండవో తెలుసా? దేవుడు గూర్చిన జ్ఞానము లేనప్పుడు. దేవుడు గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే లేదో సత్యం ఉండదు, కనికరం ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉండకపోతే ఏమవుతాయి? యజ్జైవే చెబుతుంది చూడండి, అలా ముందుకు పోతే అలా మన ముందుకు. 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. ఏమంటున్నాడు? వ్యభిచరించడమట వాడుకైపోతాడట. నిజదేవుని గూర్చి సత్యదేవుని గూర్చిన వార్త సమాజంలోనికి వేగముగా వెళ్ళకపోతే సమాజంలో వ్యభిచారం వాడికే కాదు అది ఒక పండగ అయిపోద్ది అన్నాడు. చూస్తారా? ఇంకా ఇదే అధ్యాయం 12వ వచనం నుండి, ఇదే అధ్యాయం 12వ వచనం నుండి, నా జనులు వారికి సంగతి తెలియజేయును, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ నిజ దేవుని విసర్జించి వ్యభిచరిందురు, పర్వతముల శిఖరముల మీద బలులర్పిందురు, ధూపం వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను, సేనారు వృక్షముల క్రిందను, మస్తాకి వృక్షముల క్రిందను, నీడ మంచిదని అచ్చటనే ధూపం వేయుదురు. అందువలన, బాగా వినండి, అందువలననే మీ కుమార్తెలు వేశ్యలయ్యిరి, మీ కోడండ్లును వ్యభిచారులయ్యిరి. అంత క్లియర్గా ఉంది చూడండి, కంటిన్యూ. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యులతో సాంగత్యం చేయుచు, బలులర్పించుదురు, గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లను వ్యభిచరించుట బట్టి నేను వారిని శిక్షింపను. నా అవసరం లేకుండానే వివేచన లేని జనము
నిర్మూలమగును. నన్ను గూర్చిన జ్ఞానము లేకుండా నువ్వు ఏదో చేసుకుని, ఏదో నువ్వు విచారణ చేసి, ఏదో సిద్ధాంతాలు, నీ అభిప్రాయం నుండి కొన్ని సిద్ధాంతాలు నువ్వు లేవనెత్తుకుని నువ్వు ఎక్కడో విచారం చేసి సత్యదేవుడి అయిన నన్ను విడిచి నువ్వేదో కార్యక్రమాలు చేస్తే వెంటనే నీ పిల్లలు పిల్లల్లో నీ జనాల్లో వచ్చేదేంటో తెలుసా? వ్యభిచారం చేయాలన్న కుతూహలం. నిజమిది, మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా దేవుని గూర్చిన సర్వజ్ఞానం ఎక్కడైతే ఏ వర్గంలో దొరకట్లేదో వెంటనే అక్కడ పుట్టుకొచ్చేవేంటో తెలుసా? వ్యభిచారం, కామ వికారమైన కార్యక్రమాలు, ఇవి వెంటనే పునాది లేచేసుకుంటాయి. దేవుడు అన్నట్టు దేశంలో సత్యం ఎందుకు లేదు? నేను లేను గనక. దేశంలో కనికరం ఎందుకు లేదు? నేను లేను గనక. దేశంలో వెచ్చన విడిగా వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? నా వద్ద విచారణ చేయకుండా మీ ప్రకృతి ఆరాధన మీద మీరు ఆధారపడుతున్నారు కనుక. అవి ఎలాగూ మాట్లాడవు కనుక, మాట్లాడే దేవుడు నన్ను వదిలి మీరు బయటకు పోయి ఏవో మీ సొంత పలుకులు పలికి మీ భవిష్యత్ వాక్కుల్ని మీరు సిద్ధాంతాలుగా స్థిరపరచుకుంటే, చెబుతున్నా మీ కుమార్తెలు వేశ్యలైపోయారు అన్నట్టు. దాన్ని అంటారు జోగిని వ్యవస్థ అని, దాన్ని అంటారు దేవదాసి వ్యవస్థ అని, దాన్నే మహారాష్ట్రలు అంటారు మాతంగి అని, దాన్నే గోవాలో అంటారు భవిన్ అని, దాన్నే మనకి కర్ణాటకలు అంటారు బస్విన్ అని. మనసుపరిచిత పదం జోగిని అని. చూసారా ఎందుకు మన దేశంలోను మిగిలిన దేశాల్లో ఇలాంటి దుర్భర పరిస్థితి వచ్చిందంటే, నిజదేవుడు తెలియకపోతే వెంటనే ఇవే పరిస్థితులు జరుగుతాయి. ఆ రోజు మిడిల్ ఆసియా నుండి ఉన్నాయి, ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో, ఇదిగో ఈ మూర్ఖపు భక్తి ఆచారాలతో మగ్గిపోతున్నప్పుడు వెంటనే వాళ్ళు పుట్టించుకున్నవేంటో తెలుసా? వాళ్ళ కుమార్తెను వాళ్ళే రెడీ చేస్తారట. మీకు విషయం చెప్పనా, వాళ్ళ 8 ఏళ్ల కుమార్తెని ఈ అవస్థలో, అమ్మా నేను ఎల్లనమ్మా నేను ఎల్లను అన్నా సరే అమ్మే సురకలేసి చేతుల మీద బలవంతంగా పంపించేస్తారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, మీ కోడళ్ళు వ్యభిచారం అవుతా వ్యభిచారులు అవుతారన్నాడే, అది ఎట్లా జరుగుద్దో తెలుసా? ఎవరైనా జోగిని చనిపోయింది అనుకోండి, బతుకున్న జోగునికి చనిపోయిన జోగునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినప్పుడు బతుకున్న జోగుని మీదకి చనిపోయిన జోగుని ఆత్మ వస్తుందని వాళ్ళ ఆలోచన. అప్పుడు పూనకం వచ్చినట్టు ఊగుద్ది, అలా ఊగినప్పుడు ప్రవచనం చెప్పుద్ది అన్నమాట, మీ ఇంట్లో ఒకరిని మరలా జోగినిగా చేయాలని. చనిపోయిన ఆమె తరపు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ కోడళ్ళు కానీ వెంటనే ఆ పెద్దింటి కోడలు వ్యభిచారం అయిపోవాలి. తనకు భర్త ఉన్నా అనవసరం, పిల్లలున్నా అనవసరం, తీసుకెళ్ళి దేవుని ముంగిట యాపాకు కట్టి నగ్నంగా ప్రదక్షిణాలు చేయించి దేవుడికిచ్చి పెళ్లి చేసేస్తారు. మన దేశం ఇది, ఇవి ఎక్కడో జరిగినాయి అనుకోకండి, మన మధ్య జరిగినవి ఇవి జరుగుతున్నాయి. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా ఫైట్ చేస్తున్నారు, ఫైటర్స్ ఇంకా ఫైట్ చేస్తున్నారు వ్యవస్థను గుచ్చి. ఇప్పుడు వీళ్ళ కళ్ళు తెరవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మన దేశానికి మిషనరీస్ వచ్చారు. ఇంకా ముందుకు వెళ్దాం, బైబిల్ దీని గురించి ఇంకేం మాట్లాడుతుందో చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 23వ అధ్యాయం, బాగా వినాలి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరముల మరవబడిన. ఏ దేశం ఇది? తూరు. మీరు బైబిల్ మ్యాప్ ఇంటికి వెళ్ళినారా చూడండి, ఇది తీర ప్రాంతం, మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతంలో అక్కడున్న ఆ జనానికి ఉన్న ఆచారం ఏంటో తెలుసా? ఇదిగో వాళ్ళకు ఒక భయంకరమైన దేవదాసి ఆచారాలు ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? ప్రభు వాళ్ళ చేసే ఆచారాలతోనే వాళ్ళ మీదకి లేవనెత్తి ఎట్లా తిడుతున్నాడో చూడండి. 70 సంవత్సరములు అయిన తర్వాత వేశ్యలు, మీకు సెపరేట్ సాంగ్స్ ఉన్నాయి చూసారు తూరు, ఆ వేశ్యల కీర్తనలో నుండి ఉన్నట్టు జరుగును. ఏమనగా మరవబడిన వేశ్య సితార తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీకు జ్ఞాపకమునకు వచ్చినట్లు వింపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము, 70 సంవత్సరముల అంతమున
యెహోవా తూరును దర్శించిన నీ బతుకు ఎలా అయిపోద్దో తెలుసా? ఆ తూరు నువ్వు లేనిపోని మూఢాచారాలు పెట్టుకుని ఆడపిల్లల్ని వేశ్యలుగా తయారు చేసి వారికి సపరేట్ సాంగ్స్ రాసావే, ఆ సాంగ్స్లు ఉన్నట్టే నీ బతుకు నగ్నంగా డ్యాన్స్ చేస్తావు అన్నాడు. నిజమే, తూరు చరిత్ర చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోతాం. బూడిని జల్లుకుని నగ్నంగా ఈదులంట పరిగెట్టారు వారి తీర ప్రాంతంలో. దేవుడు అంటున్నాడు, ఆ రోజు పూర్వం క్రీస్తు పూర్వం ఈ అవస్థ ఏ ఏ దేశాల్లో ఉన్నాయో అన్ని దేశాలకి తన ప్రవక్తలను పంపి ఎలా పలికిస్తున్నాడో చూడండి. తప్పు చేస్తున్నారు మీరు అని, అది వేశ్య జీతమునకు మరలా భూమి మీద ఉన్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారం వచ్చేయును పోలిక తిడుతున్నాడు చూడండి. ఇదిగో మీరు చేస్తున్న ఈ గొడ్డు పరిస్థితిని బట్టి మీకు దెబ్బలు తప్పవు అన్నాడు. ఆ రోజు తూరుని హెచ్చరించాడు, ఆ రోజు ఇస్రాయేల్లోకి వస్తే వారిని ఖండిస్తున్నాడు. మీరు అన్యజాతీయులను చూసి సంచార జీవులుకున్న ఓ ఇస్రాయేలు, అన్యజాతుల్లో నుండి ఈ సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నావా? నన్ను కాదని వేరొక దానికి మొక్కుతూ నువ్వు ప్రవచనాలు పలుకుతున్నావా? నేను చెబుతున్నా, సత్యదేవుణ్ణైన నన్ను కాదని వేరొక దాని దగ్గరికి పోయి నువ్వు ప్రవచనాల పరంపర కొనసాగిస్తే నీ పిల్లలు పిల్లలు వ్యభిచారులు అయిపోతారు అన్నాడు. అయిపోయారు అదే అవస్థ. బైబిల్ దేవుడు ఫ్యూచర్ని ఎంత చక్కగా ఆలోచించాడంటే, మన దేవుడు ఈ సత్యదేవుడు సమాజానికి ఎలాంటి స్పృహ ఇచ్చాడో చూడండి. ఈ మధ్యకాలంలో పుట్టే జ్ఞాన విజ్ఞాన వేదిక, ఆ వేదిక, ఈ వేదిక, ఆశ్రయ సంస్థ, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. కానీ క్రీస్తు పూర్వం మోసెస్ కాలంలోనే దేవుడు ఏమని ప్రవచనాలు ఎత్తి వాటిని స్ట్రాంగ్ జీవోస్గా రిలీజ్ చేశాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, అందరూ చూడాలి, ఆశ్చర్యపోయే మాట ఉంది అక్కడ. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం నుండి, ఇశ్రాయేలుల కుమార్తెలలో ఎవర్తయు వేశ్యగా ఉండకూడదు. ఏంటట? ఇశ్రాయేలుల కుమార్తెలలో ఎవర్తయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవడనో పురుషగామిగా ఉండకూడదు. పురుషగామంటే మీరు ఆడమగ కానుల్ని అనుకోకండి. వాళ్ళని ఏమంటారు తెలుసా? పురుషగాములకున్న భాష వేరు, పురుషగాములకున్న బైబిల్లో వాడబడిన పదం వేరు. పురుషగాము ఎవరు ఆడంగితనం గలవారు, పురుషగాములు అంటే అర్థం వేరు. పురుషగాములు అంటే మన దేశంలో స్త్రీలను, మన దేశంలో స్త్రీలను దేవదాసీలు చేస్తారు. మధ్య ఆసియాలో పురుషులు కూడా దేవదాసులు చేస్తారు. ఆ పదం బలం ఉందని పెట్టుకోకండి. దేవదాసు అంటే దాన్ని ఏంటో తెలుసా? అక్కడ మిడిల్ ఆసియాలో, అక్కడ ఇక్కడ స్త్రీలను ఎట్లయితే దేవునికి అర్పించేస్తారో అక్కడ మిడిల్ ఆసియాలో పురుషులను కూడా దేవునికి ఇచ్చేసేవారు. వారిని పురుషగాములు అంటారు. ఆడంగితన గలవారు వేరు, వాళ్ళ వేరు. ఎప్పటికీ ఇది కొనసాగుతుందంటే ట్రెండ్ ఉంది. ఇది ఎప్పటికీ ఏమంటారు తెలుసా? దీన్ని కాల్ బాయ్స్ అని, కాల్ గర్ల్స్ అని ఫోన్ చేసి పిలిపించుకుంటారే. ఈ దుర్భర వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనుకుంటున్నారు. ఈ ఎక్కువ మాట అనకూడదు, పొడుపు వృత్తికి సంబంధించిన ఒక పదం ఉంది, అది వాడకూడదు. ఆ ఒత్తి ఎలా వచ్చింది అనుకుంటున్నారు. ఈ పండితులని చెప్పి పామర్ల కన్నా అధ్వానంగా మతంలో కలిపి వారిని ఎలా తయారు చేస్తే చివరికి ఎలా బతకాలో తెలియక చివరికి ఈ వృత్తిని ఆశ్రయించారు వారు. దేశాలు దేశాలకి గొడ్డు పరిస్థితిని పుట్టించారు. ప్రపంచవ్యాప్తంగా, ఇండియా ఒక్కటి కాదు, ప్రపంచ దేశాలు ఈ దరిద్రం ఉంది. అందుకే ఆ మొదటి మాటలో మీరు మరలా చదవండి, ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవర్తయు వేశ్యగా, వేశ్యగా అన్నదానికి ఫుట్నోట్, వేశ్యగా అన్నదానికి ఫుట్నోట్ చూడండి, దేవదాసి అన్నట్టు. నా పిల్లలలో, నా కుమార్తెలలో, నాకు ప్రతిష్ఠింపబడిన జనాంగంలో, నన్ను ఎరిగిన జాతిలో ఎవరైనా ఈ సంస్కృతిని అవలంబింప చేయకూడదు అన్నట్టు. మీలో దేవదాసీలు ఉండకూడదు అన్నట్టు. ఎవరు చెప్పారండి ఇవి? బైబిల్ రావడం వలన దేశాలకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి? దేశాలు బాగుపడతాయి, నాగరికత నేర్చుకుంటారు. అసలు సంస్కృతి అన్న దానికి అర్థం ఏంటో అర్థమవుద్ది. ఒక అమ్మాయిని ఎలా పిలవాలో, ఒక తల్లిని ఎలా చూడాలో, ఒక చెల్లిని ఎలా చూడాలో, ప్రతి ఒక్క విలువను నేర్పించేది బైబిల్ మాత్రమే.
ఆ రోజుల్లోనే దేవుడు సమాజం యొక్క శ్రేయస్సును ఉద్దేశించి ఇవ్వట్నాడు. చూడండి, ఈ దేవదాసి వ్యవస్థ మీలో ఉండకూడదని కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞటో తెలుసా? వ్యభిచరించకూడదు అన్నాడు. ఏంటట? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఆజ్ఞ మీరిన వాడు రాళ్ళిచ్చి కొడతాను. ఎందుకు కఠినమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చాడో తెలుసా? ఇదిగో, ఈ కఠినమైన శిక్షాస్మృతి అమలు కాకపోతే, ఈ ఫైనల్ సెక్షన్స్ వెనక అమలు కాకపోతే జనులు కట్టులేక తిరుగుతారు. అందుకే అంత కఠిన నిర్ణయం. మరొక వచనం చాలా సందర్భం ఉంది కానీ చెప్పడానికి అవదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం వ్యభిచరించకూడదు. ఏమంటున్నాడు? అదే మాట మరలా మనకు ఉట్టంగిస్తూ 10 ఆజ్ఞల మాట అంటున్నాడు. వ్యభిచరించకూడదు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ జీవదేవుడు రిలీజ్ చేస్తున్నాడు? ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాదు, మరి గాడ్స్ ఆర్డర్. ప్రపంచానికి దేవుడిస్తున్న ఆజ్ఞ, దీని ఉల్లంఘన చేస్తే నా వరకు అవసరం లేదు. అట్టు జనము తెలియలేక తమ్మును తామే నిర్మూలన చేసుకుందరు అన్నాడు. ఎవదు, స్త్రీ జాతి నాశనానికి వెళ్ళదు చెప్పండి. లక్షల మంది చచ్చిపోరండి. దిక్కు తోచక వాళ్ళకి ఎవరో దిక్కు కూడా తెలియక లక్షల మంది. మరొక రిఫరెన్స్ చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 29వ వచనం మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయుండినట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు. ఇది మతమా చెప్పండి? బైబిల్ ఇది మత సంబంధమైన దేవుడా చెప్పండి? కాదు. ఒకవేళ కోర్టులో నిలబడి మాట్లాడితే విలువలు మాట్లాడాలండి క్రైస్తవులు. ఎందుకు బైబిల్ని తగలు పెడతారు? ఎందుకు బైబిల్ని వద్దంటున్నారు? ఈ విలువలు ఉన్నాయనా? క్రీస్తు ప్రకాశం ఈ సమాజానికి అందించకపోతే, ఆ రోజు నుండి దేవుని భావజాలం ఈ సమాజానికి అందకపోతే, ఇదిగో ఆ రోజు ఇశ్రాయేలు అందించడం మానేశారు. ఆ తర్వాత మొదటి శతాబ్దం తర్వాత అందడం మానేసింది. ఎక్కడెక్కడో మిషనరీస్ లేచారు. లేచిన దగ్గర ప్రాంతాలు బాగున్నాయి, మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి నీచ ఆచారాలు పెట్టరేగిపోయాయి. దానికి ఒకే ఒక్క కారణం, విన్నవాడు వెళ్ళి చెప్పలేదు. ఆయన మీకు గదుల్లో బోధిస్తే, మీకు రహస్య స్థలాల్లో బోధిస్తే మనల్ని ఎక్కడ చెప్పమన్నాడు తెలిసే? వెళ్ళి మిద్దెల మీద మేడల మీద చెప్పమన్నాడు. అమ్మో చెబితే ఏమంటారా అన్నాం మనం, అయ్యో చెబితే ఏమంటారా అన్నాం మనం. ఆయన అన్నాడు, లోకం మిమ్మల్ని దేశిస్తుంది, లోకం మిమ్మల్ని కాదంటది, లోకం అవసరమైతే నా నిమిత్తం మిమ్మల్ని చంపుతుంది. దానిని బట్టి గుర్తుపెట్టుకోండి, అదే మీకు గుర్తు మీరు నా శిష్యులు అనడానికి. అదే నాకు గుర్తు అన్నాడు. ఎప్పుడైతే ఈ మోసే రాసిన 5 కాండాల్లో ఎలాంటి బలమైన ఈ ఆజ్ఞలు ఉన్నాయో, తర్వాత వచ్చిన రాజులు, బాగా వినండి, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను పాలన చేస్తున్న రాజులు వచ్చిన తర్వాత దీన్ని రాజ్యాంగంగా తీసుకుంటే, ఆ ఆర్టికల్ నుండి వారు సొంత ప్రవక్తల నుండి కొన్ని సెక్షన్స్ పుట్టిస్తే, వెంటనే వాళ్ళ దేశం మీద అవలంబింపజేసింది ఏంటో తెలుసా? వెంటనే ఈ జోగిని వ్యవస్థని తోలి పడేశారు బయటికి. బైబిల్ని అనుసరిస్తే, బైబిల్ దేవుడిని అనుసరిస్తే పాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో హిస్టరీ చదవండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం యోధావారు యెహోవా దృష్టికి కీడు చేసిరి, తమ పితరులు చేసినదంతటినీ మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభముల నుంచి మరియు పురుషగాములు సహా దేశమందు ఉండిరి. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల చేయు హేయక్రియల ప్రకారం యోధావారును చేయిచు వచ్చిరి.
వెంటనే ఇలాంటి సంస్కృతి ఇస్రాయిల్లోకి ఎప్పుడైతే డౌన్లోడ్ అయిందో ఒక్కసారి రాజ్యాంగాన్ని తిరగేస్తారు. అందులో ఉన్న నిబంధన ఆర్టికల్ ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో చదివామే ఆ ఆర్టికల్ చెప్తుంది, అట్టి వారిని దేశము నుండి వెళ్ళగొట్టాలి. జరిగింది చూడండి. రాజు ఏం చేశాడో చూడండి, 15వ అధ్యాయం 11వ వచనం నుండి. ఆసా తన పుత్రుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన మిగిలిన మాయా స్వప్నములన్నిటినీ పడగొట్టేశాడు. రాజుకి వెంటనే అవేర్నెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మోసే రాసిన 5 కాండాల్లో దేవుని మాట. మొదట ఎవరి మనసులో బైబిల్ ఉండాలో తెలుసా? పాలకుల మనసులో ఉండాలి. ఆ పాలకుల్లో ఇలాంటి మంచి మంచి ఆరోగ్యకరమైన జీవస్ రావాలి అంటే ఖచ్చితంగా బైబిల్ అందరికీ వినబడాలి, అందరికీ వినబడాలి. అలా వినబడాలి అంటే వారు ఎదుట మనమే వెలుగు ప్రకాశింపనివ్వాలి. ఎవరు చెప్తారు ఇలాంటి లోతైన సంగతులు? మనమే కదలాలి, మనమే చదవాలి, మనమే బోధించాలి. పనికిరాని ఈ జనాంగంగా చూస్తున్న మనమే బయలుదేరి ఇలాంటి సాంఘిక దురాచారాలకి అడ్డు కట్టేయాలి. మరొక రాజు ఏం చేశాడో చూడండి, 22వ అధ్యాయం జ్వాలిసమైన వినండి, 22వ అధ్యాయం 45వ వచనం నుండి. 22వ అధ్యాయం 45వ వచనం నుండి యెహోషువపాతు చేసిన ఇతర కార్యములు గూర్చి అతడు కనపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యూదారాజుల వృత్తాంతల గ్రంథంలో రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉన్న పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను. ఎంత బాగా పాలన చేస్తున్నాడో చూడండి. ఆ రోజు పూర్వమే బాగా గమనించాలి, ఆ రోజు పూర్వమే ఇంత ఆరోగ్యకరమైన ఆలోచన పాలకులకు ఎట్లొచ్చింది అన్న ప్రశ్నకు ఒకే ఒక ఆన్సర్, వాళ్ళ దేవుడు వారికి చెప్పాడు. పుట్టించినోడికి తెలుసు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము, పుట్టించిన వాడికి తెలుసు కల్చర్ ఎలా ఉండాలో, పుట్టించిన వాడికి తెలుసు మనిషి అడుగులు ఎలా వేయాలో. ఆయన చెప్పింది రాజులు పాటించారు, దేశాలు ఆరోగ్యకరంగా నడిచాయి. ఎంతమంది బలైపోరు, ఎంతమంది పురుషగాములు ఉంటే వారి వలన ఎంతమంది శరీర సంబంధమైన రోగాలు తెచ్చుకోవాలి, వారి వలన ఎంతమంది నాశనమైపోవాలి. వారి జీవితాలు నాశనం అవడమే కాక మిగిలిన జీవితాలను కూడా నాశనం చేస్తారు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, ధర్మ సందేశం, వీళ్ళని ఎల్లగొట్టేస్తే మరి దేవుడు వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టే కదని. నో, రాహాబను వేశ్యను దేవుడు చేర్చుకోలేదు. ఆమె ఏ వృత్తి చేస్తుంది అనుకుంటున్నారు? ఏ వృత్తే చేర్చుకోలేదా? యాప్తా తండ్రి, యాప్తా ఉన్నాడు, యాప్తా తల్లి ఎవరా తెలుసా? వేశ్య. చేర్చుకోలేదా? వేశ్యల్ని ఎంతమంది క్రైస్తవ మొదటి శతాబ్దపు క్రైస్తవం కడిగి శుద్ధీకరించి వాళ్ళని చేర్చుకోలేదా? వారు మార్పు చెందితే ఒక్కరిని చేర్చుకుంది, లేదు మాకు ఇదే బ్రతికంటే తోలి పడే మంది. ఓష్య భార్య ఎవరో వేశ్య, హక్కును చేర్చుకోలేదా? దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు, దేవుడికి ఎవరికి అన్యాయం చేయడు, అందరినీ హక్కును చేర్చుకున్నాడు. ఇలాంటి భయంకరమైన మూఢాచారాలను తీసిపడేయమన్నాడు. ఇదంటున్నారు యెహోవా దేవుడు పక్షపాతి, యెహోవా దేవుడు మిగిలిన వారు వద్దంటాడు, యెహోవా దేవుడు కఠినుడు అని ఈ మాటలు చదువుకున్నాడు. వద్దనకపోతే ఏమవుద్ది దేశం? వాటి మూఢాచారాలతో నాశనం అయిపోద్ది. ఆయన ఒక యాంగిల్లో చూస్తున్నారే తప్ప చరిత్రను తిరగేయండి. ఎన్ని బతుకులు నాశనం అయ్యాయో వాళ్ళందరినీ ఉద్ధరించడానికి దేవుడు ఆ రోజు నుండి సార్వత్రికమైన నిర్ణయాలు, వద్దు వద్దు, ఇట్టివి చేయొద్దు, ఇట్టివి చేస్తే కఠినమైన ఆజ్ఞ, రాళ్ళిచ్చి కొట్టి చంపండి అన్నాడు. ఉండాలి ఆ ఆజ్ఞలు. ఆజ్ఞలు అలా కొనసాగుతూ వస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో రక్షించే విధానం మారింది. బాగా వినండి, ఫైనల్గా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటాడు, క్రీస్తు ప్రకాశము ఈ లోకానికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. అయితే మేమైతే ఆయన సువార్తను ప్రకటించచ్చు, మా గూర్చి మేము ప్రకటించు కొనక ఆయనను గూర్చి సమాజానికి తెలిస్తే అందరూ ఎలిగింపబడతారని చావుకి ఎదురెళ్ళిపోయారు అపోస్తులు. అది క్రైస్తవ్యం అంటే, అది గుడ్ న్యూస్ చెప్పడం అంటే, అది రియల్ క్రిస్మస్ అంటే, అది దేవుని కొరకు పరుగులు తీయడం అంటే,
అదే మిషనరీ జీవితం అంటే. చేయగలవా? దమ్ముందా బ్రదర్? దేవుని కొరకు ప్రకటన చేయడానికి మీలో గుండెల్లో ధైర్యం ఉందా? సమాజాన్ని ఉద్ధరించేది మనమే, మనమే ఉద్ధరించాలి. ఎక్కడో విదేశీ క్రైస్తవులు వచ్చి మనకు చెబితే కానీ మనకి పట్టట్లా. మన పక్కన చచ్చిపోతున్నారు మూఢాచారాలతో, మన కళ్ళ ముందు తిరుగుతున్నారు ఇంకా మూఢాచారాలతో. వాళ్ళందరినీ వెలిగించవలసిన బాధ్యత ఎంతమంది ఉన్నారు చెప్పలేరు. 12 మంది ప్రపంచాన్ని కుదిపి ఒక చోట కూర్చోబెట్టారే, ఇక్కడ 12 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. మీరు తలుసుకోండి, ఈ ఊరు ఈ మండలాలన్నీ కుదిపేచు క్రీస్తు భావజాలంతో. మీలో యూనిటీ ఉండాలి. మీరు నమ్మిన క్రీస్తుని అందించాలన్న యూనిటీ మీకు అవసరం. చేయండి, మీరు వెలిగించడం ప్రారంభించండి, వెలుగుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్తాను, మనం క్రీస్తు సువార్తను అందించాలంటే నువ్వు క్రీస్తులో ఉంటే భలే ఉంటుంది. ఒక సాంగ్ చూడండి, క్రీస్తులా జీవిస్తే లోకం ఇట్టే మారిపోద్ది అన్నాడు. క్రీస్తులా జీవిస్తే లోకం ఎలా అంచెలంచెలుగా మారిపోద్దో, ఒక చక్కటి కవి వ్యక్తీకరణ నుండి, భక్తి భావజాలం నుండి ఒక మంచి సాంగ్ బయటకు వచ్చింది. ఎవరు ఆ భక్తుడు నాకు తెలియదు. సాంగ్ భలే ఉంటుంది. ఈ సాంగ్ తర్వాత ఈ మూఢాచారాల మీద ఫైట్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు, ఆమె గురించి మీకు తెలియాలి. చూద్దాం ఒకసారి ఆ పాట చూడండి. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన, క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన, సౌలును మార్చలేదా, పౌలుగా తీర్చలేదా, సౌలును మార్చలేదా, పౌలుగా తీర్చలేదా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే పాపముకై ఆశాప భారముకై, పాపికై పాపముకై ఆశాప భారముకై, యేసు మరణించలేదా, పాపిని రక్షించలేదా, యేసు మరణించలేదా, పాపిని రక్షించలేదా. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా ప్రేమిస్తే, యేసులా ప్రకటిస్తే తన పరువును అమ్మిన సమరయ స్త్రీని, తనువును తన పరువును అమ్మిన సమరయ స్త్రీని,
ఏసయ్య మార్చలేదా, సాక్షిగా తీర్చలేదా, ఏసయ్య మార్చలేదా, సాక్షిగా తీర్చలేదా. ఏసులా జీవిస్తే, ఏసులా ప్రార్థిస్తే, ఏసులా ప్రేమిస్తే, ఏసులా ప్రకటిస్తే, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా, లోకమే పారిపోదా, పాపమే పారిపోదా. ఏసులా జీవిస్తే, ఏసులా ప్రార్థిస్తే, ఏసులా ప్రేమిస్తే, ఏసులా ప్రకటిస్తే. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ముగించుకుందాం త్వర త్వరగా. 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక భక్తిహీనుల దౌర్బల్యమునను భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది క్రైస్తవం. బలవంతులమైన మనం, విశ్వాసపు కొలమానంలో ముందున్న మనం, భక్తిహీనులుగా దౌర్బల్యాన్ని అనుభవిస్తున్న అనేకుల బలహీనతలను కూడా మనం భరించాలి అంటుంది క్రైస్తవం. అలా అనుకుంది ఒక తల్లి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండిన్న మాట ఒక 12 మందికే కాదు, ఆయన ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తున్నారో అందరికీ వర్తిస్తుందమ్మా. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరుతూ బయలుదేరి అనేక మందిని వారి తరాల్లో వెలిగించేశారు, దీవుల్లో ఉన్న వారిని సైతం ఆటవిక జనాంగం మధ్యకు కూడా పోయి పౌలు అనేక మందిని క్రీస్తు వైపుకు మళ్లించేశాడు. ఒకరోజు ఒక అమ్మాయి కరెక్ట్గా తనకు 23 నుండి 24 సంవత్సరాల మధ్య కాలం, ఒక రియల్ క్రిస్టియన్, ఆమె వచ్చే సమయానికి కరెక్ట్గా ఆమె వచ్చిన సంవత్సరం చెబుతాను, 1967 డిసెంబర్ 16 వచ్చిన సంవత్సరం ఆమె పుట్టిన సంవత్సరం ఐర్లాండ్లో. ఆమె పేరేంటో తెలుసా? అక్కడ కనబడుతుంది చూడండి, అమి కార్ మైకెల్. మన సిలికాన్ సిటీ అని పిలుచుకుంటామే బెంగళూరు, కూల్గా ఉంటుంది వాతావరణం ఇట్లా, ఇక్కడ ఎలా ఉందో అలానే ఉంటుంది, సిలికాన్ సిటీ అని పిలుస్తాం మనకు. జీకే బిట్ మంచి సిటీస్లో మన దేశంలో అది ఒక సిటీ, కర్ణాటకలో ఒక సిటీ అది. అయితే ఆ బెంగళూరులో ఈ దేవదాసి వ్యవస్థ ఎక్కువ, బసవి అంటారు అక్కడ. ఆమె వచ్చే సమయానికి చూడండి, 1895 నవంబర్ 9 ఇండియాకు వచ్చింది. సౌండ్ ఆగిపోయింది చూడండి. 1895 నవంబర్ 9 ఇండియాకు వచ్చింది. ఆమె జీవితం ఎలాంటిదో తెలుసా? మెథడిస్ట్ స్కూల్లో చదువుకోవడానికి వెళుతున్నప్పుడు ఆ అమ్మాయి చిన్ననాటి నుండే 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 8 నుండి అప్పుడే ఊహ తెలుస్తుంది. ఆ తెలుస్తున్నప్పుడే ఆ పసి హృదయం మీదే క్రీస్తు యొక్క ముద్రలు తన హృదయంలో పడ్డాయి. ఇది హిస్టరీ. ఎప్పుడైతే ఆ ముద్రలు తన మీద పడ్డాయో విపరీతంగా భక్తిని పెంచుకున్న దేవుని మీద. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆ తల్లి, మీరు ఎప్పటికీ గూగుల్లో చూడండి తన హిస్టరీ అంతా ఉంటుంది, వికీపీడియా అని అడగండి, పుంకాలు పుంకాలుగా మిగిస్తుంది ఆమె చరిత్ర. ఆమె అక్కడ చర్చిలో ఉన్నప్పుడు తనకు ఎక్కడో కొరత, ఎక్కడో తీరన ఆకలి, ఆధ్యాత్మిక ఆకలి. నేను వింటున్నాను వెళుతున్నాను, నా దేవుని కొరకు నేను చేసే దేవుని ఉంది, అసలు నేను కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆ తల్లి ఆ బాల్య దశలో ఉన్నప్పుడే. వాళ్ళ తండ్రికి ఎక్కువ పిండి మిల్లులు ఉండేవి, 4 మిల్స్. ఆ పిండి మిల్లుల్లో ఏం చేసేదంటే అక్కడ పనిచేయడానికి వచ్చిన ఆ యవన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలందరినీ పోగేసి వాళ్ళందరినీ పక్కన చర్చి ఉండి ఆ చర్చికి తీసుకెళ్ళి ఆ చర్చిలో వాకింగ్ చెప్పించారు. అలా ఉండాలి అమ్మాయిలంటే, క్రైస్తవ అమ్మాయిలంటే అట్లా ఉండాలి. అలా తీసుకెళ్లి వాక్యం చెప్తున్నప్పుడు తనకి ఇంకా బాధ్యత పెరుగుతుంది. ఒకరోజు తనను తాను సువార్తికురాలుగా చూసుకోవాలనుకుంటే ఒక మిషనరీ సంస్థ దగ్గరికి వెళ్ళింది. నేను క్రీస్తు కొరకు ఈ ఆరిన నేల మీద పరిగెడతానంది. ఆమె చూసారు ఎంత అందంగా ఉందో. తనకేం కావాలంటే
అందానికి మంచి భర్త వస్తాడు, అందానికి మంచి పిల్లలు పుడతాడు, తను అనుకుంటే ఆ కంట్రీస్లో మంచి లైఫ్ ఉంటుంది. కానీ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఈ అందం, ఈ ఆరోగ్యం, నా జీవితం కేవలం క్రీస్తుకి పరిమళ వాసనగా మిగిలిపోవాలనుకుంటాను. పరిగెట్టింది, పరిగెట్టింది, నేను మిషనరీగా ఉంటానని పరిగెట్టింది. మొదటగా మిషనరీ సంస్థ జపాన్ దేశానికి పంపించింది 18వ శతాబ్దంలో. యథార్థ గాథ, ఒక యంగ్ లేడీ జీవితంలో జరిగిన యథార్థ గాథ. చూడండి ఎంత అందంగా ఉందో. అంత అందగతికి ఇన్ని కష్టాలు అవసరమా అంటే ఆవిడంది, ఏ అందం నా క్రీస్తు పాదాలకి అంకితం. అలా ఉండాలి క్రిస్టియనిటీ అంటే, క్రిస్టియన్ లేడీ అంటే అట్లనే ఉండాలి, క్రైస్తవులు అంటే అట్లనే ఉండాలి. అలా జపాన్ దేశం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం తనకు పడక్క, ఆ 23-24 సంవత్సరాల మధ్యకాలంలోనే అనారోగ్యానికి భయంకరంగా లోనయ్యేసరికి మరలా మిషనరీ సంస్థ స్వదేశానికి పంపించేసింది. ఐర్లాండ్ వచ్చింది. బాధ్యత ఉన్నవాడు ఎక్కడ ఊరకే కూర్చొని ఉండలేడు, మరలా కంకణం కట్టుకుంది. నేను మరలా బయలుదేరతానంది. అక్కడ నుండి బయలుదేరి చైనా దేశానికి వచ్చింది. చైనాలో సువార్త చేస్తుంది. అటు నుండి ఆ ప్రాంతం గుండా శ్రీలంక వెళ్ళింది. శ్రీలంకలో సువార్త చేస్తుంది. ఇండియాలో జరుగుతున్న ఈ భయంకర మూఢాచారాలు తనకి వినబడుతున్నాయి. అర్జెంటుగా భారతదేశానికి వాక్యం అందాలని ఆ అమ్మాయికి ఎవరు జతలేరండి. ఒక్కతే బైబుల్ చేత్తో పట్టుకొని, కొన్ని జతల చేత్తో పట్టుకొని మంచి లైఫ్ను వదిలేసి భారతదేశం బెంగళూరు వచ్చేసింది. ఆ బెంగళూరు వచ్చి తను వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ వింటున్నప్పుడు చాలా బాధపడిపోయేది. ఎట్లా రక్షించాలి? ఈ మాతంగి వ్యవస్థ నుండి, ఈ బసవి వ్యవస్థ నుండి, ఈ దేవదాసి వ్యవస్థ నుండి ఈ ఆడకూతుర్ని ఎట్లా రక్షించాలని రగిలిపోయి 24 గంటలు బైబుల్ చదువుతూ మోకాల ప్రార్థన చేస్తూ ఆత్మల కొరకు రోదన చేసేది దేవుని సన్నిధిలో. బాధ్యత ఉన్న వాళ్ళు అలా ఉంటారు. బాధ్యత లేని మనలాంటోళ్ళు ఎంజాయ్ చేస్తారు. బాధ్యత ఉన్న వాళ్ళు ప్రభు యొక్క వెలుగును తీసుకుని పరిగెడతారు. బాధ్యత గుర్తెరగిన వారు ఇదిగో ఇలా గొడవలు పెట్టుకుని మీరు వేరు మేము వేరు. ఆ రోజు ఆ తల్లిని చూడండి, ఎవరున్నారండి? తనకేమైనా టీం ఉందనుకుంటున్నారా? తనకు ఎవరైనా ఈ ఒక 4-5 జత ఉన్నారనుకుంటున్నారా? ఎవరు లేదు, సింగిల్ లేడీగా వచ్చింది. చూస్తుంది ఆ బాధను వ్యక్తం చేస్తున్నప్పుడు 1901 మార్చారు అర్ధరాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇవన్నీ డేట్స్తో సహా చెప్తున్నానంటే ఇది పక్క చరిత్రను మీకు తెలియాలి. ఫ్రేనా అని ఒక అమ్మాయి, 7 సంవత్సరాల అమ్మాయి, పరుగు పరుగు పరుగున ఒక క్రైస్తవ స్త్రీ దగ్గరికి వచ్చింది. ఎవరు ఈ ఫ్రేనా అన్న అమ్మాయి అంటే, ఆ అమ్మాయిని అప్పటికే ముద్రేసి బస్బీగా అప్పగించేశారు. కర్ణాటక కదా, బస్బీ అంటారు. అప్పగించేసిన తర్వాత ఆ అమ్మాయి, నేను ఉండలేను, ఈ పనులు నేను చేయలేను, నా వల్ల అవ్వదు అని ఆ అమ్మాయి ఆ వారిని చూసి అవస్థలో ఉండలేక పారిపోయి పరుగులు తీసి ఒక క్రైస్తవ కుటుంబంలోకి దూరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాప ఆకలి ఆకలి నేడుస్తుందని ఒక క్రైస్తవ స్త్రీ ఆహారం పెడితే అక్కడ యేసుక్రీస్తు ఫోటో చూసి, మీరు క్రైస్తవులా అని అడిగింది. అవును తల్లి అని. అయితే నాకు ఈ అన్నం వద్దంత వచ్చేసింది. అరే నాకు ఈ దేవుడొద్దు, ఈ అన్న వద్దు, మా దేవుళ్ళు మాకు చాలు అంటే ఆ తల్లి నవ్వాలో తీయాలో తెలియక రాత్రి అంతా పస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఆ క్రైస్తవ స్త్రీ ఆమె కార్ మైకిల్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళి, జరిగిన కథ అంతా ఇదంటే కార్ మైకిల్ తను చూసి మెల్లగా నవ్వి, ఏమైంది నాన్న, ఎందుకు నీకు ఆ దేవుడు నచ్చట్లేదు, నువ్వెందుకు ఆయన అలా ద్వేషిస్తున్నావు, నీకేమైంది నాయన, ఆయన ఏమన్నా అన్నాడా, నేను ఏమన్నా కాదన్నాడా, నీ జీవితాన్ని ఏమైనా పాడు చేశాడా, ఏమైందని ఆ పశు హృదయానికి సువార్త ఎక్కిస్తుంది. ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటో తెలుసా? పక్కనున్న క్రైస్తవ స్త్రీని చూసి, ఇదిగో మా అమ్మాయి నన్ను ఇంత బాగా మాట్లాడలేదు, మా అమ్మాయి నాతో ఇంత బాగా నన్ను పలకరించలేదు, మా అమ్మాయి ఎప్పుడు నన్ను ఇంతగా బుజ్జగించలేదు, ఈ అమ్మ ఎవరు నన్ను తొడ మీద పడుకోబెట్టుకుని ఎంత బాగా మాట్లాడుతుందంటే ఈ అమ్మ ఆమె కుమార్తె. నువ్వు వద్దన్నావే దేవుడు, ఆ దేవుని కుమార్తె. అప్పుడు ఆ తల్లి అందరికీ అమ్మగా మారడం ప్రారంభమైంది. ఆ యంగ్ వయసులో అండి, ఆ నిండు వయసులో ప్రేమతో ఆ పశు హృదయాన్ని గెలిచేసింది.
అప్పటి నుండి హెమీ కార్ మైకిల్ని అమ్మా అమ్మా అని పిలిచింది ప్రేమ. ఆ ప్రేమ వెనక ఆ ప్రేమమయుడైన దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాను. క్రైస్తవులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమే మన సింహం. ప్రేమతోనే హృదయాలు కదిలించాలి, ప్రేమతోనే మార్చేయాలి. మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమిస్తున్న ఈ అమ్మ ఎవరంటే ఈ అమ్మ దేవుని యొక్క కుమార్తె అంది. అంచెలంచెలుగా మారుతున్నారు. ఒకరోజు ఈ దేవదాసి వ్యవస్థ పెద్దమ్మలందరూ కలిసి వచ్చి ఆ పిల్లని ఇస్తావా ఇవ్వా అని అడిగారు. నేను వెళ్ళనమ్మా, నేను నీతోనే కొట్టాను, నాకు అక్కడ వద్దు, ఆ వాతావరణం వద్దు, నేను చేయలే నా ఘోరమైన పనులంటే, సరే నా నన్ను వెళ్ళొద్దులే అంటే, నేను బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాదని చెప్తుంది కదా వెళ్ళండి అంటే రిక్వెస్ట్గా చెప్పింది వెళ్ళా. అందమైన సుకుమారమైన మొఖం నుండి ఒక్కసారిగా ఒకే కేకేసింది, ఎలతారా ఎలరా అని. పరారైపోయారు ఒక్కొక్కడు అక్కడి నుంచి, పారిపోయారు, ఆ అమ్మాయిని వదిలేశారు. అక్కడి నుండి అందరినీ సేకరించడం ప్రారంభించింది. అనేక మంది పదులుగా అనేక మంది స్త్రీలను సంపాదించింది దేవ. అనేక మంది దేవదాసులకి బాప్తిసం ఇచ్చింది, అనేక మంది దేవదాసులకి వసత గృహం ఇచ్చింది. ఇప్పటికీ ఆ వసత గృహం పేరున్న పేరేంటో తెలుసా? డానాపూర్లో ఫెలోషిప్ అనే, డానాపూర్ ఫెలోషిప్ అనే. ఇప్పటికీ అమీ కార్ మైకిల్ మీద ఇప్పటికీ మనకు ఆ సంస్థ కనబడి, ఇప్పటికీ ఆ ద్వారాలు తెరవబడే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ పని చేస్తుంది ఎవరో తెలుసా? ఇప్పటికీ అక్కడ చేస్తున్న సేవ చేస్తున్నది. ఒకనాడు దేవునికి భార్యలుగా ఇచ్చేసారే ఆ దేవదాసులు ఇప్పుడు పనిచేస్తున్నారు అక్కడ, సువార్త చేస్తున్నారు అక్కడ. ఆ తల్లి ఒక్కొక్కరిని అక్కుని చేర్చుకుని అనేక మందికి ఆ వయసులోనే అమ్మగా మారిపోయింది. ఒక మదర్ తెరీసినే కాదు, ఇలాంటి మదర్స్ ఎంతో మంది ఉన్నారండి. భారతదేశం వాళ్ళదా? భారతదేశం వాళ్ళకి ఏమన్నా కావాల్సిన దేశమా? భారతదేశం ఏమన్నా వాళ్ళని గౌరవించిందా? లేదు. ఎందుకు ఇంత ప్రేమను గురిపించంటే ఒకే ఒక్క కారణం, మీ వెలుగు లోకానికి ప్రకాశింపనీయుడి అది వాళ్ళకి తెలుసు. ఆ వెలుగును ప్రకాశింప చేయడానికి వచ్చేసింది. ఒకరోజు తన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నవ్వుకుంటుంది, ఏమని తెలుసా? చిన్నప్పుడు ప్రార్థన చేసేదట, ఏమనంటే, ప్రభువా ఇదిగో మా అమ్మ కళ్ళు నీలంగా ఉన్నాయి. ఫారినర్స్ కళ్ళు ఎలా ఉంటాయి? నీలంగా పిల్లికల్లా ఉంటాయి కదా. మా అమ్మ కళ్ళు నీలంగా ఉన్నాయి, నా కళ్ళు నల్లగా ఉన్నాయి. ప్రభువా నా కళ్ళు ఎందుకు ఇలా ఇచ్చో, మా అమ్మ కళ్ళులో నా కళ్ళు కూడా అందంగా చెయ్యి, నేను కూడా అలా ఉండాలనుకుంటున్నానని ఆ పసి వయసులో ముద్దు ముద్దుగా ప్రార్థన చేసేది ప్రభువుకి. ఎదిగొచ్చిన తర్వాత అమ్మాయికి అర్థమైంది. ఒకరోజు ఇండియాకి వచ్చిన తర్వాత ఏ ఫ్రేనానైతే చూసిందో, ఏ దేవదాసుల్ని అయితే చూసిందో, ఆ రోజు వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకో తెలుసా? మన భారతీయుల కళ్ళు నల్లగా ఉంటాయి. అప్పుడే అర్థమైంది, ప్రభువా ఎందుకయ్యా నాకు ఇలాంటి అవయవాలు ఇచ్చావు, ఎందుకేనయ్యా నన్ను ఇలాంటి ఆకారంతో పుట్టించావు. మనం అందంగా ఉన్నామంటే దాన్ని చూసి మురిసిపోవడానికి కాదు, నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి. మనకు నిండు అవయవాలు ఉన్నాయంటే దాన్ని మనకు నచ్చినట్టు వాడుకోవడానికి కాదు, దేవునికి మహిమార్థంగా వాడడానికి. ఎప్పుడో చేసిన ప్రార్థన అప్పుడు అర్థమవలేదు, భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ప్రభువా నన్ను ఎందుగా ఇలా పుట్టించావు అని. ఆ తర్వాత తన జీవితంలో రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు చిన్న వయసులో ప్రభువుని అనేదట, ఏమని, ప్రభువా నువ్వు వచ్చి నా నేను పడుకుంటున్న మంచం మీద నువ్వు ఉంటే కానీ నేను నిద్రపోనని అలా ప్రార్థన చేస్తూ నిద్రపోయేది రోజు. కానీ ఎదిగొచ్చిన తర్వాత అర్థమైంది ఆ ప్రార్థన ప్రతిఫలం, నీ పనిలో నేను వెనువెంటే ఉన్నాను సదాకాలము. సువార్తికులకి బలమైన వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో సదాకాలము మీ వెంట నేనే ఉంటానన్నాడు. ఇది నమ్మగలవా నువ్వు? సర్వలోకానికి సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సదాకాలము మీతో నేను ఉంటానన్నాడు. ఉన్నాడు ఆయన. తన జీవితంలో ఎన్ని అద్భుతాలు అనుభవించిందో తెలుసా? స్వదేశం కానీ ఈ విదేశంలో ఈ వసత గృహాలు కట్టడానికి కనీసం తన విదేశాల్లో ఉన్న తన వారిని ఎక్కడ ఒక్క రూపాయి కూడా అడగకుండా, స్వదేశంలో కూడా ఒక్క రూపాయి కూడా అడగకుండా ఆమె నేర్చుకున్న సూత్రం ఏంటో తెలుసా? దేవుడే ఇస్తాడు, ఎవరిని అడగలేదు. $10,000 ప్రారంభం అవసరమైనప్పుడు ఉన్న ఈ పిల్లలందరినీ కలిసి ప్రార్థన చేసింది. సహాయం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు, పని ప్రారంభమైపోయిందని. ప్రార్థనా జీవితం, 24 గంటలు బైబిల్ చదవడం, అదేనండి తన జీవిత లక్ష్యం. మనం ఎంప్లాయీస్ అయితే ఇలా చదువుతారు బైబిల్, సెక్రటరీ చదివేసి
వెళ్తున్నాను అని చదువుతాం మనం బైబిల్. అట్లే కదా చదువుతాం బైబిల్. ఇలా బైబిల్ చదివితే ఎప్పుడు అర్థమవుద్ది, ఎప్పుడు నువ్వు లోకాన్ని ఉద్ధరిస్తావు, ఎప్పుడు నువ్వు స్థిరపడతావు, ఎప్పుడు నువ్వు వెలుగుతావు, ఎప్పుడు నువ్వు అనేకులను వెలిగిస్తావు. ఒక విషయాన్ని డేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వాల్యూస్ మనలో లేకపోతే మనం రియల్ క్రిస్టియన్స్ కాదు. నీ చుట్టూ ఇంకా చాలా మండలాలు ఉన్నాయి, నీ చుట్టూ చాలామంది సహోదరులు ఉన్నారు, వీళ్ళందరినీ చూసుకొని నీ జీవితం నువ్వు మెల్లగా గడిపేస్తే నువ్వు రియల్ క్రిస్టియన్ కాదు. బైబిల్ ఒక మంచి మాట ముగించుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5:8-9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8-9. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనిపించుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధ వలలే నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎమీ కార్మైకెల్ ఖండించింది. ఆ తర్వాత భారతదేశం మేల్కొంది, ఆ తర్వాత రాష్ట్రాలు మేల్కొని దాని మీద జీవాలు చేశారు. ఇలాంటి మిషనరీస్ వచ్చేంత వరకు ఇది తప్పు, ఇది సాంఘిక దురాచారం అన్న సంగతి వీళ్ళు వచ్చి ఫైట్ చేసే వరకు మన పండితులకు అర్థం అవ్వలేదు. ఇది రియల్. వాళ్ళు వచ్చి మాట్లాడేంత వరకు అర్థం కాలేదు ఇది తప్పు అని. మనుషుల మధ్య ఇట్టి ఉండకూడదని వాళ్ళు వచ్చి మాట్లాడకే కదండి ఇవన్నీ సమస్య పోయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు అయ్యంలో 1987 అప్పుడు చేశారు జీవో, ఇట్టివి జరగకూడదని ఎన్టీ రామారావు గారి కాలంలో అప్పుడు జరిగాయి. ఇలాంటి దురాచారాలు జరగకూడదని అప్పుడు వాళ్ళ ముందు రావడం బట్టే, మిషనరీస్ మేల్కొని మనకి ఇలాంటి సంకేతాలు ఇవ్వడం బట్టే ఫైట్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశానికి తెలుసు, కానీ రాజా రామ్మోహన్ రాయ్ వెనకుండి కథంతా నడిపించిన విలియం కెరీ భారతదేశానికి తెలియదు. ఆయన అనుకుంటున్నారా సొంత నిర్ణయాలు? దాన్ని అంత ఉగ్గుపాలతో నేర్పించింది ఎవరో తెలుసా? విలియం కెరీ. మిషనరీస్ వచ్చి భారతదేశాన్ని ఉద్ధరించారండి. క్రైస్తవ్యం రావడం వలన భారతదేశానికి జరిగిన నష్టమేమీ లేదు. ఈరోజు మన ఆడపిల్ల కూర్చొని చక్కగా వింటూ చదువుకుంటూ, ఈరోజు పెళ్లిళ్ళు చేసుకుని, ఒకవేళ భర్త చనిపోయినా మరొక పెళ్లి చేసుకుంటూ చక్కగా జీవనం కొనసాగిస్తున్నారంటే ఇదిగో ఇలాంటి నీతిమంతుల మరణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మనకు తెలియవు. సువార్త అంటే ఇదే. మరొక మంచి మాట ముగించుకుందాం. 14:14 మొదటవచనం, విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకోండి. సంఘంలో బలహీనుడా, సమాజంలో బలహీనుడా, ఎవడైతే ఉన్నాడు ఇది ఎరుగ కట్టి వాడిని చేర్చుకో. తన జీవితంలో బలహీనత అన్న మాటకు చెప్తాను ముగించే ముందు. తన జీవితంలో ఒకరోజు దినమల్లా ప్రార్థన చేయాలని పూనుకుంది. ఆ దినమల్లా ప్రార్థనలో కరెక్ట్గా 1951 జనవరి 18 ఆ రోజు చనిపోయింది ఆవిడ. అప్పటికి 20 సంవత్సరాలు ముందుకెళితే ఆ 20 ఏళ్ళలో తన ముంగిట ఫస్ట్, ఆ 20 ఏళ్ళ మొదటి సంవత్సరంలో జరిగింది ఏంటో తెలుసా? దినమెల్లా తన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట పదే పదే ఉచ్చరించింది, ప్రభువా నీ జీవితంలో ఇంకనూ సంపూర్ణముగా నీ చిత్తం నాలో జరిగించు అని. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? ప్రార్థన నుండి లేచి చిన్న పని మీద బయటకు వచ్చే సమయానికి తన కాలు బెనికి అక్కడికక్కడే కాలు విరిగిపోయింది. కాలు విరిగిన వెంటనే అక్కడ నుండి అమ్మాయిని ఏం చేశారు తెలుసా? వైద్యానికి తీసుకెళ్ళి రావద్దన్నారు. మంచానికే పరిమితం అయిపోయింది. ఆ 20 సంవత్సరాలు ఆవిడ చేసింది ఏంటో తెలుసా? 1951 జనవరి 18 వరకు ఆ 20 ఏళ్ళు ఆవిడ చేసింది ఏంటో తెలుసా? 35 పుస్తకాలు ఇదిగో ఇలాంటి అవేర్నెస్కి సంబంధించి రాసేసింది. 35 పుస్తకాలు, వేల ఉత్తరాలు రాసేసింది. అనేకమైనవి సామాజిక స్పృహకు సంబంధించిన సంకేతాలు ఇచ్చింది. నేను అంటాను ఆ 20 ఏళ్ళు ఎందుకు ఆమె కాలు ఇరిగిపోయిందంటే ఇప్పటికే చాలా పరిగెట్టేసింది. ఈవిడికి రెస్ట్ తీసుకోమంటే ఎలాగ తీసుకోదు కనుక దేవుడు రెస్ట్ ఇచ్చాడు అన్నమాట. అందుకే రెస్ట్లో ఉండు తల్లి. 84 సంవత్సరాలు మన దేశంలో అమ్మాయికి వచ్చిన ఆమె వృద్ధురాలుగా ఎక్కడే చచ్చిపోయిందండి.
బ్రదర్స్ సిస్టర్స్, మీకు అర్థమైతే మాట్లాడడం ప్రారంభించండి. మీ వెలుగు మీతోనే ఆర్పేకండి. మీ ప్రభుని అనేక మందికి పరిచయం చేయండి. పేతురు అన్నట్టుగా మూఢాచారాల మధ్య, భక్తిహీనుల మధ్య దీపస్తంభాల్లో మనం ఉండాలని అనేకులను ప్రేరేపించడానికి ఇదిగో నేను గుడార మంది నిలుచుండగానే రేపుతున్నానన్నాడు పెద్ద ఆయన పేతురు. ఈరోజు మీకు స్థానిక పెద్దలు ఉన్నారు, ఇదిగో అన్నలాంటి వారు వెళ్ళాం, వీళ్ళ మాట మీరు వినండి. మీ వయసులో ఎంత దూరం పరిగెట్టాలో ప్రభు కొరకు పరిగెట్టండి. రెస్ట్ వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. సువార్త గాస్పల్ గో అన్ స్పెల్ ఇది నువ్వు చేయాలి. ఖచ్చితంగా మనం ప్రకటన చేయాలి. 12 మంది ప్రపంచాన్ని క్రీస్తు పాదాల దగ్గర పడేస్తే నాకు తెలిసి ఇక్కడ 300-400 ఉంది, ఎంతమందినో నాకు తెలియదు. మీరందరూ కంకణం కట్టుకోండి, ఈ మండలాలన్నీ క్రీస్తు పాదాల దగ్గర తెచ్చి పడేస్తాయి. దేవుని చిత్తమైతే మరొకసారి కలుద్దాం. దేవుని చిత్తమైతే మరొకసారి మీతో కలిసి ఈ ప్రాంతంలో కూడా నేను పరిగెట్టడానికి రెడీ. ఒక విషయం మర్చిపోకు, నువ్వు రియల్ క్రిస్టియన్ అయితే ఈరోజు నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకో. నీ కొరకు చెప్పుకోకు, దేవుని కొరకు చెప్పు. ఆయనను మహిమపరచు, నీ లైఫ్ స్టైల్ ఆయన డిజైన్ చేస్తాడు. చదువా ఉద్యోగమా, నీ చింత యావత్తు ఆయన మీద పడే, నీ లైఫ్ ఆయన చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి, తండ్రి గొప్ప మాటలు మీరు వినిపించారు తండ్రి. యువత ఎంతమంది మేలుకున్నారో నాకు తెలియదు కానీ తండ్రి, ఎందరో యువకులు ఇప్పటికీ మా దేశానికి వస్తూ మమ్మల్ని ప్రేరేపిస్తూ వారి జీవితాలను త్యాగం చేస్తూ నిన్న మొన్నటి వరకు తండ్రి మీరు ఇంకా నిద్రపోయారన్న సంకేతం విదేశీ క్రైస్తవుల ద్వారా మాకు వినబడుతుంది తండ్రి. మమ్మల్ని క్షమించండి, మరొక్కసారి ప్రేమించి మమ్మల్ని మేల్కొల్పండి తండ్రి. ఎంతమంది యువకుల్లో ఒక్కరినైనా లేవనెత్తండి. అనేక మండలాలు ఇంకా వాక్యం వెరుగక ఈ ప్రాంతాలు ఉన్నాయని వినికిండి. వాటన్నిటికీ మీ యొక్క వాక్యాన్ని వినిపించండి, మీ ప్రభు యొక్క వెలుగును సమాజానికి కనపరచండి తండ్రి. ఇక్కడ ఎవరైతే పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరినీ దీవించండి. వారికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. మీ ప్రేమ చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని జయించి వారి జీవితాలు ఈ నిండు వెలుగును నింపడానికి అనేకులు వెనక నేను ఉన్నారన్న ధైర్యాన్ని మీరు నింపండి తండ్రి. వేదిక మీద ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సారును బృందం వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను దీవించండి, కాపాడండి. వారి ప్రయాణాల్లో మీతో ఉన్న అనుగ్రహించండి. ఇదే ఆవేశం, ఇదే కసి, ఇదే రగిలిపోయే స్వభావం తండ్రి. వీరంతా కలిసికట్టుగా మీ కుమారుని ఎలా అయినా ఈ ప్రాంతానికి మరింతగా పరిచయం చేయడానికి వీళ్ళందరినీ ప్రేమ అనురాగంతో నింపి ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేకులకు క్రీస్తుని పరిచయం చేయడానికి మీ ప్రేమతో వీళ్ళందరినీ కడతారని నమ్ముచున్నాం తండ్రి. తిరిగి వెలిచుండగా అందరి జీవితాల్లో మీ తోడు అనుగ్రహించండి. మా ప్రయాణంలో మీ కృపను మీ కాపుదలను మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఎవరైతే ఇంకనూ మిమ్మల్ని ఎరుగక మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళందరినీ క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.